గ్యాస్ సిలిండర్ రాయితీకి కేంద్రం మంగళం పడుతుందా? గ్యాస్ ధర తగ్గిన నేపథ్యంలో ఇక సబ్సిడీ వేదా? మే మాసంలో వినియోగదారులకు ఎంతవరకు అందని రాయితీ? ఇది నిజమేనని నిరూపిస్తోంది. గ్యాస్ సిలిండర్ సరఫరాయిన 3-4 రోజుల్లోనే వినియోగదారుల ఖాతాల్లో పడవలసిన సబ్సిడీ ఇంకా వరకు పడలేదు. గ్యాస్ ధర భారీగా తగ్గడం వల్లే రాయితీ వేయడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు కరోనా వ్యాప్తి భయం, మరోవైపు ఇళ్ళు కదలనియని లాక్డౌన్ వెరసి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఇంట్లోనే ఉండి కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు కొత్త వంటలు వార్పులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. దీంతో వంట గ్యాస్ వినియోగం కూడా పెరిగింది. గత 2 నెలలుగా వంట గ్యాస్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగినట్లుగా అధికారులు కూడా చెబుతున్నారు. ఇంతో సిలిండర్ల బుకింగ్లకు 21 రోజుల వ్యవధి ఉండాల్సిందేనంటూ ఓ నిబంధన కూడా విధించారు. ఇంతవరకు బాగానే ఉంది, అసలు చిక్కు ఇప్పుడొచ్చి పడింది. వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఇప్పుడు వినియోగదారుల ఖాతాలో పడడం లేదు. మే నెలకు సంబంధించిన గ్యాస్ సబ్సిడీ ఇప్పటి వరకు చాలా మంది వినియోగదారులకు అందలేదు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 3 రోజుల్లోనే సబ్సిడీ వస్తోంది, కానీ ఈసారి మాత్రం చాలా మంది ఖాతాలో ఇంకా ఆ మొత్తాలు జమ కాలేదు. వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు రాయితీ సొమ్మును కేంద్రం నిలిపివేసిందనే ప్రచారం కూడా దీంతో జోరందుకుంది. గృహ అవసరాల సిలిండర్ పంపిణీ సందర్భంగా వినియోగదారులకు కేంద్రం కొంత రాయితీని అందజేస్తోంది. దీన్ని సిలిండర్ కొనుగోలు చేసిన సందర్భంగా నగదు బదిలీ రూపంలో వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం కొన్నేళ్లుగా సాగుతోంది. అలాంటిది మే నెలలో రాయితీ సొమ్ము పడకపోవడంతో ప్రజల్లో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిర్ణయిస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా, వంట గ్యాస్ సిలిండర్ల ధరను ప్రతి నెల 1వ తేదీన నిర్ణయిస్తారు. మే నెలలో 14.2 కిలోల సిలిండర్ ధరను 589.50 రూపాయలుగా చమురు సంస్థలు నిర్ణయించాయి. మార్చిలో ఈ ధర 862 రూపాయలుండగా ఏప్రిల్లో 796.50 రూపాయలకు చేరుకుంది. ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో సిలిండర్ ధర 207 రూపాయలు తగ్గింది. వంట గ్యాస్ ధర 600 రూపాయల కన్నా తక్కువగా వినియోగదారులకు లభించింది. గత 7.5 కాలంలో ఇంత తక్కువకు సిలిండర్ రావడం ఇదే తొలిసారి అని గ్యాస్ కంపెనీల డీలర్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సిలిండర్ ధర గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదని చమురు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.